हाई एवरीवन क्लास मन एमएस एक्सेल फॉर्मुलास मैथ एंड ट्रिग फॉर्मुलास चूद्दामंडी इक्कड मैथ एंड ट्रिग अंटे एंटी अंटे मन की बेसिक गा एब्सोल्यूट वाल्यूस फाइंड चेयोच्चु अलाने మనం ఒక వాల్యూని అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి అంటే ఒక వాల్యూని మనం మైనస్ లో తీసుకున్నాం అనుకోండి దాన్ని పాజిటివ్ వాల్యూగా ప్లస్ లో కన్వర్ట్ చేసేస్తుంది అన్నమాట సో అలానే మనకి ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ నేను క్లియర్ గా మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నానండి అంటే ఏంటి కొన్ని పాజిటివ్ వాల్యూస్ కొన్ని నెగటివ్ వాల్యూస్ తీసుకున్నాను చూసారా ఇక్కడ 4426 అని తీసుకున్నది పాజిటివ్ అలానే నెగటివ్ లో 56 మైనస్ 56 తీసుకున్నాను అలానే ప్లస్ 48 తీసుకున్నాను సో ఇప్పుడు నేను అబ్సల్యూట్ అంటే ఇక్కడ మైనస్ లో ఏ వాల్యూస్ అయితే తీసుకున్నానో అవన్నీ కూడా మనకి ప్లస్ వాల్యూస్ లో మారిపోతాయి ఓకేనా అండ్ ఈవెన్ ఈవెన్ అంటే ఏంటి అంటే ఇక్కడ 44 అనేది ఈవెన్ నంబర్ కదండి 26 కూడా ఈవెన్ నంబరే సో ఇక్కడ చూస్తే 43 అనేది ఆడ్ నంబర్ అండి అవునా సో ఈ ఆడ్ నంబర్ ని నేను ఈవెన్ నంబర్ గా కన్వర్ట్ చేయొచ్చు ఎలా అంటే ఈ ఆడ్ నంబర్ కి సైడ్ నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది సో అవన్నీ ఈ రోజు మనం ఎగ్జాంపుల్స్ చూసి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నది ఏంటి అండి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ దీస్ నెంబర్స్ మనం ఫస్ట్ ఫైండ్ చేద్దాం చూడండి ఇక్కడ నేను అబ్సల్యూట్ వాల్యూస్ తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అబ్సల్యూట్ కి ఒక ఫార్ములా ఇవ్వాలండి అవునా ఫార్ములా ఇక్కడ ఇస్తాను ఫస్ట్ మనకి తెలుసు కదా ఫార్ములా ఎలా ఇవ్వాలో ఈక్వల్ టు ఏబిఎస్ అని చెప్పి ట్యాబ్ ప్రెస్ చేశాను ట్యాబ్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ నంబర్ అడుగుతుంది నాకు ఏ నంబర్ కావాలి 44 కదా సో 44 సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను చూసారా వెంటనే 44 వచ్చేసింది ఎందుకు ఆల్రెడీ ఇక్కడ 44 మనం పాజిటివ్ లోనే తీసుకున్నాను కాబట్టి దాని పాజిటివ్ వాల్యూ 44 ఏ కాబట్టి 44 ఏం కన్వర్ట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఇదే ఫార్ములా అప్లికబుల్ కావాలి అంటే ఏం చెప్పానండి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయాలి ఫిల్ హ్యాండిల్ తో నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను చూడండి రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా మనకి పాజిటివ్ లో మారిపోయాయి చూసారా ఇక్కడ 56 మైనస్ 56 తీసుకుంటే ప్లస్ 56 అయింది మైనస్ 43 తీసుకుంటే ప్లస్ 43 అయింది మైనస్ 48 తీసుకుంటే ప్లస్ 48 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెగటివ్ వాల్యూని మనకి అబ్సల్యూట్ ఫార్ములా ఏం చేస్తుందంటే అబ్సల్యూట్ వాల్యూ పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేసేస్తుంది ఓకేనా నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటండి ఈవెన్ ఈవెన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఈవెన్ అంటే ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ మనం కొన్ని ఈవెన్ వాల్యూస్ తీసుకున్నాం కొన్ని ఆడ్ వాల్యూస్ తీసుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 44 కి ఈవెన్ అని చెప్తాను ఈక్వల్ టు ఈవెన్ అని చెప్పేసి 44 ని సెలెక్ట్ చేసుకున్నానండి 44 ఎలాగో ఈవెన్ ఏ కదా సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను వెంటనే మనకి ఇక్కడ 44 అని వచ్చేసింది అవునా సో ఇప్పుడు నేను ఇదే 44 ఫార్ములా యూజ్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాను డౌన్ కి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయగానే చూసారా మనకి ఆటోమేటిక్ గా అన్నిటికీ కూడా ఈవెన్ నంబర్స్ అనేవి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి ప్రతి దానికి ఈవెన్ నంబర్ వచ్చేసింది ఇక్కడ నేను మైనస్ 43 తీసుకున్నాను ఈవెన్ నంబర్ ఏంటి మైనస్ 44 అవునా సో అలా మనకి ఈవెన్ నంబర్స్ గా కన్వర్ట్ అయిపోయాయి చూడండి 53 కి ఈవెన్ నంబర్ ఏంటి 54 సో నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేశాను కాబట్టి మనకి మైనస్ కూడా తీసేసుకుంది అది ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే ఈ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను 44 కి అగైన్ మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాను ఈక్వల్ టు ఈవెన్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ 44 కి తీసుకుంటున్నాను 44 అని సెలెక్ట్ చేశాను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను ఓకేనా ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయగానే చూసారా మనకి ప్రతి ఒక్కదానికి పాజిటివ్ వాల్యూ వచ్చేసింది 43 కి 44 వచ్చింది ఎందుకు అంటే మనకి ఇక్కడ బేసిక్ గా మనకి 43 కి నెక్స్ట్ వాల్యూ ఏంటి అనేది చూపిస్తుందండి చూడండి నెక్స్ట్ వాల్యూ ఏంటి 43కి 43కి నెక్స్ట్ వాల్యూ మనకి పాజిటివ్ లో ఉన్నది 44 సో ఎప్పుడు కూడా ప్రీవియస్ వాల్యూ తీసుకోదండి నెక్స్ట్ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది అలానే 53 తర్వాత ఏంటి 54 అదే కదా పాజిటివ్ ఈవెన్ వాల్యూ సో ఈవెన్ వాల్యూ అనేది తీసేసుకుంది ఓకేనా ఇలా మనం ఈవెన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆడ్ అనేది చూసారా ఆడ్ అంటే ఇప్పుడు నేను ఈ 44 ని సెలెక్ట్ చేసుకొని ఆడ్ అని తీసుకుంటాను ఈక్వల్ టు ఆడ్ అని చెప్పేసి బ్రాకెట్ ఓపెన్ చేశాను నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నాను 44 ని బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను చూడండి 44 కి నెక్స్ట్ మనకు ఉన్న ఆడ్ వాల్యూ ఎంత 45 సో 45 ని తీసేసుకుంది ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి కంప్లీట్ గా నాకు ఆడ్ వాల్యూస్ వచ్చేసాయి చూసారా
सो इला मन ఆడ్ వాల్యూస్ ని ఫైండ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ర్యాండ్ అనుంది ర్యాండ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసేస్తాను చూడండి ర్యాండ్ అంటే ఏంటి అంటే నేను ఒక ర్యాండమ్ నంబర్ ని తీసేసుకోవచ్చుండి ఏదనేది నాకు అనవసరం నేను ఏదో ఒక నంబర్ ఇప్పుడు చూడండి అక్కడ ఏమొస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేను బట్ ఏదో ఒక ర్యాండమ్ నంబర్ వస్తుంది ఇప్పుడు నేను ప్రతిసారి టైప్ చేసుకోలేను నాకు కొన్ని వాల్యూస్ కావాలి అన్నప్పుడు నేను ఈజీగా ర్యాండ్ అనే ఫార్ములాని యూస్ చేసి ర్యాండమ్ గా తీసుకోవచ్చుండి ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మీకు చెప్తాను ర్యాండ్ అని మనం ఎలా ఇస్తాము అంటే బేసిక్ గా మనం ఇక్కడ ర్యాండ్ అని ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఒక ర్యాండమ్ వాల్యూని సెలెక్ట్ చేస్తున్నాము అని ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు ర్యాండ్ అని చెప్పేసి బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను చూడండి ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి సమ్ ఏవో ర్యాండమ్ వాల్యూస్ వచ్చేస్తాయి చూసారా ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి అగైన్ నేను ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి నేను ఇంకొక ఆపరేషన్ చేస్తే ప్రతిసారి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో అలా మనం ర్యాండమ్ వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇవి కాకుండా నాకు సర్టెన్ వాల్యూస్ ఇప్పుడు కొన్ని ఇన్ బిట్వీన్ సర్టెన్ వాల్యూస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 to 50 మధ్యలో ఉన్న వాల్యూస్ కావాలి అవి ఏ ఆర్డర్ లోనైనా వస్తాయి అది మనం చెప్పలేమండి సో అలా కావాలి అనుకునేటప్పుడు మనం ఇక్కడ ర్యాండ్ బిట్వీన్ అని యూస్ చేస్తాం ఇక్కడ చూడండి నేను ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని ఇచ్చాను అనుకోండి ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని సెలెక్ట్ చేశాను ఓకేనా చూసారా ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని చెప్పేసి నేను ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాను నాకు టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ వచ్చేసరికి 10 టాప్ వాల్యూ వచ్చేసరికి 50 ఈ టూ వాల్యూస్ మధ్యలో ఉన్న నంబర్స్ ఎలా అయినా నాకు ర్యాండమ్ గా కావాలి అని ఇస్తున్నాను చూసారా 10 to 50 మధ్యలో 42 ఉంది కదా 42 వచ్చింది ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో ఎంత వరకు డ్రాగ్ చేస్తానో అంతవరకు నాకు ర్యాండమ్ వాల్యూస్ వచ్చేస్తాయి చూసారా ఫస్ట్ మనకు 42 ఉంది ఇప్పుడు చేంజ్ అయిపోయింది అలా ప్రతిసారి మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉంటామో వాల్యూస్ ని మనకు అవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఓకేనా అంటే ర్యాండమ్ వాల్యూస్ అంటే ఏంటి అంటే మనకి ఎవ్రీ టైం ఈచ్ ఆపరేషన్ కి మనకు అక్కడ వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి బట్ మనం ఇచ్చిన రేంజ్ మాత్రం కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడ ప్రతి వాల్యూ కూడా మనం తీసుకున్న రేంజ్ లోనే ఉన్నాయి 10 to 50 మధ్యలోనే ఉన్నాయి కదా సో ఇలా మనం ర్యాండ్ బిట్వీన్ ని యూజ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ మనకున్నది ఎల్సిఎం ఎల్సిఎం అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు మనం ఎప్పటి నుంచి ఎల్సిఎం నేర్చుకుంటూనే ఉన్నాం సో ఎల్సిఎం కూడా మనకు ఒక ఫార్ములా ఉందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 and 12 కి నేను ఎల్సిఎం చేయాలి సో నేను అప్పుడు సింపుల్ గా ఇక్కడ ఈక్వల్ టు ఎల్సిఎం అని చెప్పేసి సింపుల్ గా ఈ 10 ని సెలెక్ట్ చేసుకుంటాను కామా పెట్టేసి 12 ని సెలెక్ట్ చేసుకుంటాను మన ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చండి మళ్ళీ కామా పెట్టేసి ఇక్కడ 20 అని ఉంది కదా 20 ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి నాకు ఈ 3 వాల్యూస్ కి ఎల్సిఎం సరిపోతుంది ఓకేనా నేను ఎంటర్ అన్నాను చూసారా ఆ 3 వాల్యూస్ కి సంబంధించిన ఎల్సిఎం మనకు వచ్చేసింది ఓకేనా ఇలా మనం ఎల్సిఎం అనేది తీసుకోవచ్చండి అగైన్ 2 వాల్యూస్ కావాలనుకుంటే 2 వాల్యూస్ కి చూడండి ఈక్వల్ టు ఎల్సిఎం అని చెప్పేసి మనం ఏవో ఒక 2 వాల్యూస్ 50 అండ్ 40 సెలెక్ట్ చేసుకుందాం 40, 20 ఓకే బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను చూసారా అంటే ఏంటి మనకి ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇలా మనం ఏ ఎల్సిఎం కావాలనుకుంటే ఆ ఎల్సిఎం ఇక్కడ చూసారా మనకి ర్యాండమ్ వాల్యూస్ తో తీసుకుంటున్నాం కాబట్టి ఎల్సిఎం మారిపోతుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు నేను నార్మల్ వాల్యూస్ ని తీసుకొని చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షీట్ లో ఇక్కడ ర్యాండమ్ వాల్యూస్ నార్మల్ గా ఇచ్చి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ 22 అని ఇచ్చాను ఓకేనా లేదంటే 20 అని ఇచ్చాను ఇక్కడ 40 అని ఇచ్చాను ఓకే ఇప్పుడు ఇక్కడ నేను ర్యాండ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 20 ని సెలెక్ట్ చేసుకున్నాను కామా 40 అన్నాను ఎంటర్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను చూసారా మనకి ఎల్సిఎం 40 వచ్చేసింది ఇందాక ఎందుకు మనకి మారిపోతున్నాయి వాల్యూస్ అంటే మనం ర్యాండమ్ వాల్యూస్ తీసుకున్నాం ఇక్కడ మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది ఓకేనా అండ్ ఇలానే కాకుండా మనం డైరెక్ట్ గా నెంబర్స్ కూడా ఇచ్చేయచ్చండి ఈక్వల్ టు ఎల్సిఎం అని చెప్పేసి నేను ఏవో 2 నెంబర్స్ ఇస్తాను 2, 4 చూడండి 4 వచ్చేసిందా సో ఇలా మనం ఎల్సిఎం అనేది కూడా ఫైండ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం ఫార్ములాస్ లో
మిగతా టాపిక్స్ అన్ని లాస్ట్ క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే మీరు అవి చూస్తే మీకు క్లియర్గా ఈ ఫంక్షన్స్ కూడా అర్థమైపోతాయి. ఓకేనా? తర్వాత మనకున్నది మోర్ ఫంక్షన్స్ అండి. మోర్ ఫంక్షన్స్ లో మనం ఒక ఫోర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. ఇవి మనం మాక్సిమం యూజ్ చేసే ఫార్ములాస్ అన్నమాట. సో ఫస్ట్ కౌంట్ అండి, నేను ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ అని ఫార్ములా చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఫోర్ వాల్యూస్ సెలెక్ట్ చేశానండి. ఓకేనా? ఈ ఫోర్ వాల్యూస్ మాత్రం సెలెక్ట్ చేశాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ వాల్యూస్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చరణ్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్ గా సైన్స్ మార్క్స్ 94 వరకు సెలెక్ట్ చేశాను. అవి ఎన్నండి? మొత్తం ఫైవ్ వాల్యూ సెలెక్ట్ చేశాను. అవునా? ఫైవ్ సెల్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ అంటాను బ్రాకెట్ క్లోజ్ చేసి, కానీ ఫోరే వచ్చింది చూడండి. అంటే ఏంటంటే కౌంట్ ఎప్పుడు కూడా ఓన్లీ నంబర్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇక్కడ టెక్స్ట్ కదా చరణ్ అంటే, సో చరణ్ ని కౌంట్ చేయలేదు. ఓన్లీ ఇక్కడ మనకి ఫోర్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి నంబర్స్ ని మాత్రమే అంటే డిజిట్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది కౌంట్. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాను చూడండి. డ్రాగ్ చేయగానే ప్రతిసారి మనకి ఫోరే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా ఫోర్ కౌంట్ ఉంది నంబర్స్ లో. అవునా? సో ఇప్పుడు నేను విత్ ఆల్ఫాబెట్స్ తో పాటు అంటే నంబర్స్ అట్ ది సేమ్ టైం అక్కడ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ కూడా కౌంట్ అవ్వాలి అంటే నేను యూజ్ చేసే ఫార్ములా ఏ కౌంట్ ఏ అన్నమాట. ఇప్పుడు చూడండి, సేమ్ ఈక్వల్ టు కౌంట్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి అగైన్ ఈ ఫైవ్ సెల్స్ సెలెక్ట్ చేశాను. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను. ఇప్పుడు చూసారా ఫైవ్ అని వచ్చింది. అంటే ఏంటంటే కౌంట్ కి కౌంట్ ఏకి డిఫరెన్స్ ఏంటంటే కౌంట్ ఎప్పుడు కూడా ఓన్లీ నంబర్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. అదే కౌంట్ ఏ అంటే మనకి నంబర్స్ తో పాటు టెక్స్ట్ ని కూడా కలిపి కౌంట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రతిసారి కూడా మనకి డ్రాగ్ చేయగానే ఫైవ్ ఏ వచ్చింది. ఓకేనా? సో అగైన్ మళ్ళీ మనం ఇక్కడ మ్యాక్స్, మ్యాక్స్ అంటే ఏంటంటే ఈ ఫోర్ వాల్యూస్ లో ఏది మాక్సిమం మార్క్స్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేశాను, ఈ ఫోర్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను. చూసారా, ఈ ఫోర్ వాల్యూస్ లో మాక్సిమం వాల్యూ అంతా 94. సో 94 అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాను. చూసారా, ప్రతి సబ్జెక్ట్ లో అంటే ప్రతి పర్సన్ కి మాక్సిమం మార్క్స్ ఎంత ఇక్కడ వచ్చేసింది. అలానే మినిమం కూడా ఫైండ్ చేయాలనుకుంటే ఈక్వల్ టు మినిమం ఆఫ్ అని చెప్పేసి ట్యాప్ ప్రెస్ చేశాను. అగైన్ ఇవే ఫోర్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇందాక మాక్సిమం చూసాం కదా, ఇప్పుడు మినిమం చూస్తాను. చూసారా, ఈ ఫోర్ వాల్యూస్ లో మినిమం మార్క్స్ ఎంత అండి? 56 కదా. అదే 56 ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే మనకి రిమైనింగ్ పర్సన్స్ మినిమం మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఇలా మనం మోర్ ఫంక్షన్స్ లో మాక్సిమం ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తామండి. ఓకేనా? ఇది కంప్లీట్ గా మనకి ఫార్ములాస్ లో ఫంక్షన్ లైబ్రరీ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్ లో నేను డిఫైన్డ్ నేమ్స్ అండ్ ఫార్ములా ఆడిటింగ్ అండ్ క్యాలిక్యులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఈ క్లాస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనండి.